హాయ్ గాయ్స్, హలో. ఈ వీడియోలో మేము మా ఫ్యామిలీతో పాటు తిరిగిన చాలా ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. యాక్చువల్గా నాకు మా భుజంకి టూర్స్ తిరగడం అన్నా లేదా కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడమన్నా చాలా ఇష్టం. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇలా టూర్స్కి తీసుకువెళ్దామని అనుకున్నాం, కానీ కొంచెం టైం తీసుకుని వెళ్దాం అనుకున్నాం. కానీ ఆ దేవుని కృప వల్ల మాకు అవకాశం తొందరగానే వచ్చింది. మేమైతే చాలా హ్యాపీగా అండ్ ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మేము చూసిన చాలా ప్లేసులని మా వైపు నుంచి వాళ్ళకి చూపించడం చాలా హ్యాపీగా అనుకుంటున్నాం. ఫస్ట్ వారణాసి నుంచి ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్య నుంచి ఆగ్రా నుంచి ఢిల్లీ అండ్ ఇంకొన్ని మధ్యలో ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ మొత్తం వాళ్ళు అనుకున్న కొన్ని పుణ్యక్షేత్రాలని మరియు మేము అనుకున్న కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ని చివరికి మేము వాళ్ళని అందరినీ తిప్పగలిగాం అండ్ చూపించగలిగాం. సో ఇప్పుడైతే మనం బొకారో బ్లాగ్స్ స్టార్ట్ చేసి అండ్ తర్వాత మిగతా ప్లేసెస్ని చిన్న చిన్న బ్లాగుల కింద చూపించాలనుకుంటున్నాం. సో ఇంకెందుకు లేటు, వెల్కమ్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బొకారో రీచ్ అయిపోయారండి. మా పేరెంట్స్ అండ్ మా బుజ్జమ్మ వాళ్ళ పేరెంట్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ నెల్లీ మాతో కలుపుకొని 28 మెంబర్స్ వరకు ఉన్నాం. సో వీళ్ళందరికీ వండి పెట్టడం అనేది పెద్ద సవాల్, కాకపోతే మా మామయ్య గారికి ఎక్కువ మందికి వండి పెట్టే అలవాటు ఉండడం వల్ల సో ఈజీ అయిపోయింది టాస్క్. చూడండి, మా బుజ్జమ్మకి అయితే వడ్డించి పెట్టడం అలవాటు, సో ఇష్టం. సో కబుర్లు చెప్పుకుంటూ అందరికీ వడ్డిస్తూనే ఉంది. ఇలా మా అందరం మంచిగా టైం స్పెండ్ చేసి మంచిగా భోజనం చేసిన తర్వాత ఇంకా బొకారో మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరామండి. సో ముందుగా అయితే జగన్నాథ్ టెంపుల్తో స్టార్ట్ అయింది మా జర్నీ. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన పూరి జగన్నాథుని టెంపుల్ తరహాలోనే ఆ విగ్రహ మూర్తులు కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ చాలా రేర్ అండి ఇటువంటి టెంపుల్ ఉండడం. సో ఇక్కడ ఉంది, అది మా అదృష్టం. అండ్ చాలా మంచిగా దర్శనం కూడా అయిపోయింది. చూడండి, మా ఫ్యామిలీ అంతా కలిపి ఫోటో తీసుకుంటే ఎంత చూడముచ్చటగా అనిపిస్తుందో. తినే మా బుజ్జమ్మ వాళ్ళ అమ్మమ్మ గారు చాలా కష్టపడి పైకి వచ్చారు అండ్ తన ముగ్గురు ఆడపిల్లలను మరియు తన అబ్బాయి వాళ్ళ మొత్తం ఫ్యామిలీస్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు. సో అందుకే తన అంటే అందరికీ ఇష్టం. సో అందరు కూడా తనని కూడా అలానే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వీళ్ళంతా మా అత్తయ్య వాళ్ళ అక్క చెల్లెల వాళ్ళ పిల్లల పిల్లలండి, మనమంటే బాగా ఇష్టం. సో వీళ్ళు కూడా మంచిగా యాక్టివ్గా ఉంటారు, మనల్ని వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా మన ఈ ట్రిప్స్ అన్నీ కూడా ఈ కోతు ముక్కతనే అండ్ అందులో ఆ కోతుల్లో మా బుజ్జమ్మ కూడా ఒకటి. మీరు ఇక్కడ గమనించవచ్చు మా మామయ్య గారిని, తను ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటారు అండ్ ఇప్పుడు కూడా యంగ్గా ఉంటారు. చూడండి, మా అమ్మ నాన్నగారు ఒక టెంపుల్కే అలసిపోయారు, ఇంక చూడవలసింది చాలా ఉన్నాయి. నెక్స్ట్ మనం వచ్చేసాం బొకారో మాల్. మేము బొకారోలో చేసే చాలా షాపింగ్ ఇక్కడే చేసామండి అండ్ మేము చూసే మూవీస్ కూడా ఇక్కడ చూస్తున్నాం. అండ్ ఇప్పుడైతే చెప్పాలంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో చాలామందికి ఫస్ట్ టైం అండి ఎస్కలేటర్ ఎక్కడం. మేమైతే ఈ మాల్లో ట్రైనింగ్ ఇచ్చి నేర్పేశాం అందరికీ. బొకారో మాల్లోని పిల్లల గేమింగ్ జోన్ అండ్ షాపింగ్తోనే 3 అవర్స్ నీళ్ళు అయిపోయింది మాకు.
మీకు తెలుసు కదండి, ఎక్కువ మందితో ఎప్పుడు కూడా ట్రిప్ వేస్తేనే చాలా ఎనర్జీ లాస్ అవుతుంది అండ్ మనం ప్రతి ఒక్కరి గురించి కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో చూడండి, కొంతమంది షాపింగ్ చేస్తూ కొంతమంది వెయిటింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఉన్నా కూడా ఎనర్జీ అనేది మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఎవ్వరిలో కూడా. అందరు కూడా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మనం కొంచెం చీకటి పడుతున్న టైంకి అయ్యప్ప టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ ఇది మన సౌత్ స్టైల్లోనే చాలా చక్కగా ఉంటుంది టెంపుల్, మీకు ఆల్రెడీ చూపించాం కూడా. బొకారోలో మన నెక్స్ట్ డెస్టినేషన్ అమృత్ పార్క్ అండి. ఈవెన్ చిన్న పార్క్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనమైతే చాలాసార్లు వచ్చాం, ఇప్పుడు మన ఫ్యామిలీకి చూపిస్తున్నాం. తిరిగి తిరిగి బాగా కలిసిపోయి ఫైనల్గా ఫుడ్ జోన్కి వచ్చేసాం. ఇక్కడ కొంచెం స్నాక్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం రైల్వే స్టేషన్కి రీచ్ అవుతున్నాం. ఇప్పుడు మనకి నైట్ 11 o'clock వారణాసి ట్రైన్ ఉంది, రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వారణాసి రీచ్ అవుతున్నాం. ఇదండి మన బొకారోలో మన ఫ్యామిలీ ట్రిప్. ఈ బొకారోలో ప్లేసెస్ని అయితే అందరూ చాలా ఎంజాయ్ చేశారు. సో నెక్స్ట్ మన తిరగబోయే ప్లేసెస్ని నెక్స్ట్ బ్లాగ్లో చూసుకుందాం. Bye bye friends, take care.